ఆరాధన ద్వారా దేవుడు ఈ కుటుంబంలో కార్యాలు జరిగినట్లు ప్రతి వారం కూడా ప్రభుని అడుగుదామండి. మీరు చేసే ఈ ప్రార్థన కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉండాలి, దీవెనకరంగా ఉండాలి. మనమందరం చేసిన ప్రార్థన ప్రభువు చక్కగా వీరి యొక్క విశ్వాస జీవితాన్ని ప్రభు వారి మార్గానికి తోడుగా ఉంటాడు. ఆయన వారి మార్గాన్ని ఎరిగిన దేవుడు శోధనను తప్పిస్తాడు, వారి మార్గాన్ని సువర్ణముగా మారుస్తాడు. ప్రభువా, నీకు వందనాలు స్వామి. ఈ కుటుంబానికి నిజముగా నా ప్రార్థన అవసరమైతే, నాయన ఈ కుటుంబానికి నా ప్రార్థన అవసరమైతే నా ప్రార్థన ఆలకించి కుటుంబానికి మేలు చేయండి. ఈ కుటుంబంలో నీ కార్యాలు ప్రభు మేము చూడాలి, మేము చూడాలి, మేము చూడాలి. అందుకే నీ సన్నిధికి వచ్చానయ్యా, నీ సన్నిధికి వచ్చానయ్యా, నాతో మాట్లాడు. నీ మందిరంలో ప్రకాశిస్తున్నాను తండ్రి. ఈ ప్రార్థన ద్వారా ఒకనికి మేలు, ఈ ప్రార్థన ద్వారా ఒకనికి కీడు నుంచి మేలు, ఈ ప్రార్థన ద్వారా శోధనలో నుంచి మేలు. ఈరోజు నా ప్రార్థన నిజముగా నీ విన్నట్లయితే ఈ కుటుంబానికి మేలు కలుగుతుంది, కుటుంబానికి మేలు కలుగుతుంది. అందుకై నాతో మాట్లాడు ప్రభు అని అందరం రెండు చేతుల పైకైతే దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. స్తుతించండి, స్తుతిస్తే సాతాను పారిపోతాడు. ఇది దేవుని ఆలయముగా మార్చబడుతుంది, దేవుని మందిరముగా మార్చబడుతుంది. దేవుడు ప్రకాశిస్తాడు ఈ స్థలమందు. ఈ గృహములో దేవుని కార్యాలు జరగబోతున్నాయి. యేసయ్యా గ్లోరీ, గ్లోరీ, యేసయ్యా, నీకే స్తుతి, 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 స్తుతి. హల్లెలూయా, 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 గ్లోరీ, 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 హల్లెలూయా, గ్లోరీ, గ్లోరీ. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. మొకరించండి, మొకాలండి, అది స్తోత్రం చెప్పాలి. స్తోత్రం, 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 హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా, గ్లారీ, గ్లారీ, యేసయ్యా, గ్లారీ, గ్లారీ, గ్లారీ. స్థుతి, 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 స్థుతి. ప్రార్థన ఆలకించువాడా, ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చువాడా, నీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. కడలేని కడలి తీరము ఎడమాయే కడకున్న బ్రతుకున్న, కడలేని కడలి తీరము ఎడమాయే నేను సువర్ణమయీ మారేదను.
ప్రతి వారము హల్లెలూయా హల్లెలూయా ఆమే ఆమే గ్లోరీ హల్లెలూయా ప్రతి వారు నీ ప్రార్థన వింటున్నాడు అందరం కలిసి స్తుతించే ధన్యత మాకిచ్చావు తండ్రి. ఈ గొప్ప తరుణమందు ప్రభు మా హృదయాలను ఎరిగిన వాడువు. మీ వాక్యపు విలువలతో శ్రేష్టమైన మాటలతో మా హృదయములను తెరవండి, మా హృదయములను ఆకర్షించండి. ఈ లోకమును మేము ఆకర్షిస్తే లోకమని పంటనే పండుతాము. యేసయ్య నిన్ను ఆకర్షిస్తే పరలోకపు పంట పండుతాము. లోకములో ఉన్న పంట ఒక పర్యాయం నాశనమైపోతుంది. స్థిరస్థాయిగా ఎప్పుడు పండే పంట పరలోకపు పంట. ఆ పంటలో నన్ను కూడా బాలి పాగస్తులు చేయండి. ఈ బిడ్డలందరినీ చేతులకు అప్పగిస్తున్నాను. వినదగిన మనస్సువండి. హృదయములోకి ప్రభు నీ వాక్యము ఖడ్గం వలె పంపండి. ప్రతి జీవితానికి మేలైనది, ఈ కుటుంబానికి మేలైన వాక్య సందేశాన్ని మీరే అందించమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. మంచిది, అందరం కూర్చుందాము. ప్రభు ఈ దినాన్ని మనతో మాట్లాడినట్లు, దర్శించినట్లు ప్రభు యొక్క పాదాలు పట్టు. దేవుని వాక్యమే మనం వినాలి. వాక్యములుండే మాధుర్యము లేక వాక్యములుండే రుచిని మనం ఎరిగి ఉండాలి. లేకపోతే జీవితము పరమార్థంగా మారదు. ఎవరిలో వాక్యం ఉంటుందో వారి జీవితాలు పరమార్థంగా మారిపోతాయి. ఆ పరమార్థంలో ఉండే ఆ గొప్ప యోగ్యత చాలా శ్రేష్టమైనది. ఏయ్, ఒకటి వినదు, ఒకటి చూడదు, ఒకటి మాట్లాడదు, అలా ఉండాలి మీరు. అర్థమైందా? త్రీ మంకీస్. హైదరాబాద్ లో మూడు కోతుల సెంటర్ ఉంది. అదంత స్మార్ట్ సిటీ. అక్కడ ఎవరు సిగరెట్ తాగరు, మందు అమ్మరు, మందు తాగేవాడు ఉండడు. దానికి ఆ పేటకి మంచి రాష్ట్రపతి అవార్డు కూడా ఇచ్చారు. త్రీ మంకీస్ పేటది మీరు చెప్తాలే, చాలా నిజాంపేటకు దగ్గరలో ఉంటుంది అది. అలాగే ఇలా ముగ్గురు కూడా మన అందరం అవార్డు ఇవ్వాలి. ఒకడు మాట్లాడు, ఒకడు చూడ్డు, ఒకడేమో అన్నట్టు ఉండాలి మీ ముగ్గురు. ఒకన్నా అర్థమైందా? మాట్లాడితే పలహారం పెట్టరు మీకు. మాట్లాడకుండా ఉంటేనే మీకు పలహారం ఉంటుంది. ఓకే, మంచిది. కావున దేవుని వాక్యం చెప్తుంది, ఆయన వాక్యము రెండు అంచుల వాడిగల ఖడ్గం అని. రెండంచుల వాడిగల ఖడ్గాన్ని ఎవరైతే కలిగి ఉంటారో వారి జీవితం అంటే టాప్ టు బాటమ్ సరిచేయబడుతుంది. మనం అందరము అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు సరిచేయబడాలి. ఎక్కడ సరిచేయబడదు ఈ వాక్యము అక్కడ ఖండిస్తూ ఉంటుంది. ఉదాహరణకి కన్ను సరిచేయబడకపోతే వాక్యము కన్నును ఏం చేస్తుంది? సరిచేస్తుంది. అలాగే మీ చెయ్య దేవుని పనిలో లేకపోతే, ఇది వ్యర్థమైన పనులు చేస్తుంటే దేవుని వాక్యము ఈ పనిని ఆయన యొక్క వాక్యములోనికి, ఆయన పరిచర్యలోనికి ఈ చేతిని నడిపిస్తుంది. అలాగే ప్రతి అవయవాన్ని దేవుడు ఈ రెండంచుల వాడిగల ఖడ్గముతో మన జీవితంలోనికి ప్రవేశించి పరిపూర్ణమైన జీవితాన్ని ప్రసాదిస్తాడు. మనందరికీ పరిపూర్ణమైన జీవితము
ఉందంటారా? ఆలోచించండి, పరిపూర్ణమగా దేవుని పనికి ఉపయోగపడుతున్నామా? పరిపూర్ణమగా రోజుకి కనీసం 5-6 ప్రార్థనలను చేస్తున్నామా? దినమునకు లేక 1 లేక 2 పర్యాయాలైన పరిశుద్ధ గ్రంథం చదువుతున్నామా? ఆలోచించండి, ఇవన్నీ మనలో కనపడితే ఆయన వాక్యము మన జీవితంలో పనిచేస్తుంది అని అర్థం. చాలామంది వ్యర్థంగా సమయాన్ని వృధా చేసేస్తుంటాం, కానీ అనుకుంటాము నేను సమయాన్ని వృధా చేయటం లేదే అని అనుకుంటాం, కానీ సమయము వృధా చేసేస్తూ ఉంటాం. కానీ పిల్లలు అది ఎరగము. మనం ఎదుటి వారి సమయాన్ని మాత్రం బాగా లెక్క పెడతాం. వాడి సమయంలో ఎంత ఉపయోగిస్తున్నాడు, సమయాన్ని ఎంత వృధా చేస్తున్నాడు, అవన్నీ తెలుసుకుని వరే భ్రష్టుడా, ఎందుకురా అలా సమయం అంత వేస్ట్ చేస్తున్నావు, నువ్వు చాలా బతుకుడులా ఉన్నావే అంటాడు. పిల్లరా, మా మేనమామ మీరు అందరికీ తెలుసు, మా నాన్నగారు మా మేనమామని ఎప్పుడంటే ఉండేవాడు ఏమని తెలుసా, ఒరే బతుకుడా అనేవాడు. వాడు ఒక్కడే కొడుకు, వాళ్ళ అమ్మ నాన్న బాగా పెంచుకున్నారు. పగలు ఇవన్నీ రాత్రి యేసు నామమును లయమైపోను గాక. హల్లెలూయ చెప్పండి. మంచిది. ఆది కాండము 2వ అధ్యాయము 15-17 వచనాల వరకు చదువుతాము. ఆది కాండము 2వ అధ్యాయము 15-16 వచనాలను ఈరోజు మనం ధ్యానం చేస్తున్నాం. చదవండి. నరుని తీసుకుని ఏదేను తోటను సేద్యపరుచుటకును దానిని కాచుటకును దానిలో ఉంచెను, దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడని యెహోవా ఎవరు? ఆది అంతము లేనివాడు, సర్వసృష్టికి ఆధారమైన వాడు, నోటి మాటతోనే సృష్టి అంతటిని చేసినవాడు. ఈ సృష్టి అంతటిని చేసిన తరువాత ఆయన కన్నులతో చూసిన వెంటనే అన్నాడు, ఆయన కన్నులకు ఏది ఎంతో మంచిగా కనిపించింది. ఆమేన్. ఆయన కన్నులకు ఇది ఎంతో, ఈ ప్రార్థనలు మన కన్నులకు ఎంతో. ఎంతమంది ఉన్నారు, ఎంతమంది చెప్పారు, గట్టిగా చెప్పండి, ఈ ప్రార్థనలు మన కన్నులకు ఎంతో. అందరూ చెప్పేవారు కదా, అంటనే ఉంటారు, బోర్ అవుతుంది. నాకు బోర్ అవుతుందో పెద్ద ప్రాబ్లం లేదు, ఏ శృతిలో ఊదమంటే ఆ శృతిలో ఊదుతాను. ఇందాక మా నిర్మల అబ్బాలే పాడిందిలే, దేవుని స్తోత్రం. మా ఇంట్లో అందరు గాయకులే, కానీ మా ఇంటికి వచ్చి వాళ్ళు ఎవరు గాయకులు కాదు, దేవుడు వాళ్ళందరినీ గాయకులుగా మార్చేశాడు. ఆమెన్. గట్టిగా చెప్పండి, ఆమెన్ చెప్పండి, హల్లెలూయా. అలాగా ఈ మధ్యలో మంచి కాత్రానికి 10 నడుతున్నట్టుంది బాగా. ఓకే, మంచిది. మొదటివాడునైనా కడపటి వాడునైనా తండ్రి అయిన దేవుడు ఆయన ఆది అంతము లేనివాడు. అలాంటి దేవుడు ఏమి చేస్తున్నాడు అంటే, తన పోనికలు తన స్వరూపమును చేసిన నరుణ్ణి తీసుకుని ఎక్కడికి వచ్చాడు అంటే, ఏదేను వనములోనికి వచ్చాడు. ఏ వనమది? సుందరమైన వనము, నవయుగమైన వనము, ఆహ్లాదకరమైన వనము, మంచి గాలి వీచే వనము. అక్కడ కూర్చుంటే హృదయానికి నెమ్మది, అక్కడ కూర్చుంటే హృదయానికి ఎంతో సమాధానము, అక్కడ కూర్చుంటే హృదయములున్న శోధనలు, హృదయములున్న బాధలు, హృదయములున్న వేదనలు, కష్టాలు, వ్యాధులు అన్నిటిలో నుంచి మనకు సమాధానం దొరికే స్థలమే ఏదేను వనము. ఆదాము అయినటువంటి నరులను తీసుకుని దేవుడు ఎక్కడ పెట్టాడట? ఏదేను వనములో పెట్టాడు. ఇప్పుడు కూడా దేవుడు నిన్ను ఎక్కడ తీసుకొచ్చాడంటే, ఇది ఒక ఏదేను వనము. ఎక్కడ దేవుని సన్నిధి ఉంటుందో, ఎక్కడ దేవుని సన్నిధిగా కూడుకుంటారో, ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు కూడుకుంటారో, వారి మధ్యన దేవుడు ఉంటాడు. అనగదని అర్థం, అది దేవుని సన్నిధి, ఆయన ప్రత్యక్షమయ్యే సన్నిధి, ఆయన మాట్లాడే సన్నిధి, ఆయన ఆత్మను సంచరించే సన్నిధి, ఆయన నేత్రాలు చూచే సన్నిధి. ఇక్కడ ఎంతమంది కూర్చుంటారో, ఎంతమంది ప్రార్థనలు చేస్తారో, ఎంతమంది వాక్యము చదువుతారో, ఎంతమంది వాక్యము వింటారో, అలాంటి వారందరికీ దేవుడు ఇక్కడే సమాధానము కలుగ చేయునుగాక. అట్టి ఏదేను వనమైనటువంటి దేవుని సన్నిధిలోకి నీ సోదరులతో పాటు, నీ సహోదరులతో పాటు, నీ ఆత్మీయులతో పాటు నువ్వేమి చేస్తున్నావంటే, దేవుని ఆత్మతో సత్యముతో ఇక్కడ ఆరాధన చేస్తున్నావు. నువ్వు ఎలా చేస్తున్నావు ఇక్కడ ఆరాధన? ఆత్మతోను సత్యముతోను ఆత్మతో సత్యముతో ఆరాధించే వాళ్ళు చెప్పండి. ఆత్మతోను
నేను అనాలి మళ్ళీ ఆ మాట ఎవరి మీద ఆడుతున్నారు మీరు? అన్ని వంకర పనులు వంకర మాటలే. చెప్పండి, ఆత్మతోను సత్యముతోను నేను నా దేవుని ఆరాధిస్తున్నాను. ఎవరిని ఆరాధిస్తున్నావు? మళ్ళీ బ్రేక్ అయిపోతుంది. ఆ నీ దేవుడు ఎవరు? ఎలా చీల్ చేయాలంటే ఏంటది గుండెగా చీల్ చేయాలి. నీ దేవుడు ఎవరంటే ఇలాగ ఆ పక్క ఈ పక్క గోర్లు పెంచేసుకుని ఇలా చీల్ చేసి నీ ఏసయ్యని ఇక్కడ చూపించాలి. ఆమెన్ చెప్పండి. చూపిస్తారా? రాత్రి విన్నారు, మీ వస్త్రములను కాక ఏమి చెప్పాలి? హృదయమును చెప్పాలి. చాలా మంది ఖరీదలు చేరదింపేస్తున్నారు. ఏమిటంటే నా దేవుడు ఇక్కడ ఉన్నాడా నీకే తెలుసు అంటారు. చేసి పనులను దొంగ పనులే. ఏమా చేసి పనుల్లో ఆత్మీయత కనిపించదు, చేసే పనుల్లో ప్రేమ కనిపించదు. కానీ ఏమంటావు తెలుసా? నా ప్రార్థన, నా భక్తి, నా దేవుడు తెలుసు, మీకేం తెలుసు అంటది. క్రియలు ఒక్కటి సరిగ్గా ఉండవు. ఆత్మీయమైన క్రియలు ఉండదు, ఆత్మీయమైన ప్రేమ ఉండదు, వాక్యానుసారమైన క్రియలు ఉండవు, వాక్యానుసారమైన బ్రతుకు ఉండదు, వాక్యానుసారమైన నడక ఉండదు. కానీ నువ్వేమంటే ఏమని చెప్పుకున్నావు తెలుసా? నేను ఆత్మీయురాలుని, నా దేవునికి నా ప్రార్థన తెలుసు, నా దేవునికి నా మొర్ర తెలుసు, నా దేవునికి నా విజ్ఞాపన తెలుసు, నా దేవునికి నా ఉపవాసము తెలుసు అని గొప్ప డప్పులు కొట్టుకుంటున్నావేమో. నీ గురించి డప్పు కొట్టవలసినది దేవుని దేవదూతల్లో. నీ గురించి సాక్ష్యం చెప్పేది దేవుని దేవదూతలు. నీ ప్రవర్తన గురించి చెప్పేది దేవదూతలు. నీ నడవడికను గురించి చెప్పేది దేవదూతలు. అలాంటి సుందరమైన వనముగా కనబడుతున్నటువంటి ఈ ఏదైనా వనములో నువ్వు నాటబడ్డావో, ఈ వనములో నాటబడిన వారికి తెగుళ్ళు ఉండవు, ఈ వనములో నాటబడిన వారికి రోగాలు ఉండవు, ఈ వనములో నాటబడిన వాడు చక్కనమైన స్థితితో ఉంటాడు, ఎలాంటి అప్పులతో ఉండడు, ఎలాంటి రోగములతో ఉండడు, ఎలాంటి శోధనలో ఉండడు. ఇక్కడ ఉన్నవాడు ఎలాంటి వాడు అంటే పరిపూర్ణమైన వాడు. ఆమేన్ చెప్పండి. ఇక్కడ ఉన్నవాళ్ళు మనం అందరం ఎవరంటండి? వీఆర్ ఫిల్ఫిల్మెంట్, పరిపూర్ణమైన స్థితి కలిగిన వారము, పరిపూర్ణమైన యోగ్యత కలిగిన వారము, పరిపూర్ణమైన అర్హతలు మనలో ఉన్నాయి, పరిపూర్ణమైన స్థితిగతులు మనలో ఉన్నాయి. మనము మార్పు లేని వారమై ఉన్నాము. దేవుని వాక్యము మనలో వాడిగల ఖడ్గమవలె పని చేస్తున్నది. ఎక్కడ మనకు దోషము కనిపించదు. మన మాటల్లో, మన క్రియల్లో, మన నడకలో, మన నడతలో, మన పడకలో, సమస్తమైన వాటిలో దేవుడు ఇతరులకు నీ నుండి ఆత్మీయతను చూపిస్తాడే. కానీ ఎలాంటి రైలోక సంబంధమైన దేవుడు చూపించడండి. ఎందుకో తెలుసా? నువ్వు ఏదో వనములో నాటబడ్డావు. ఎక్కడ నాటబడ్డావు? ఇలాంటి వనములో నీకెంట ఒక పర్యాయం దేవుడు అంట. అరే చూడరా, నా వనం చూడరా ఎలా ఉందో, ఒకసారి చూసిరా అన్నాడంట. ఎవరిని? దేవదత్త అన్నాడంట, ఏసయ్యా నా వనం చూసావా? ఈరోజు నా వనం అంతా రాయుడి కాంతమ్మ గారి ఇంటికాడ ఉంది. వెళ్ళు చూసిరా, ఎవరెవరికి ఎరువులు వేయాలో, ఎవరెవరికి ఏం మందు కొట్టాలో, యూరియా కొట్టాలో, 20-20 కొట్టాలో, 70-70 కొట్టాలో, ఏముంటాయి కదా అలాంటివి ఉంటాయనుకుంటున్నావేమో. అక్కడేమి ఉండవు. వాళ్ళు పరిపూర్ణమైన స్థితితో నన్ను ఆరాధిస్తున్నారా, వెళ్ళి చూసిరా అన్నాడంట. ఏంటి దేవుడి వెంటనే ఇక్కడ ఎవరిని పంపించేశాడు? గాబ్రియల్ దేవదూతను పంపించేశాడు. ఎవరు పంపించాడు? ఆ గాబ్రియల్ దేవదూతను పంపించాడు. దేవదూత వచ్చి అందరిని టెస్ట్ చేస్తుందంట, స్టెతస్కోప్ టెస్ట్ చేసినట్టు చేయి పెడుతుందంట. ఓ ఈయన ఎందు ఏ పాపాలు లేవు, ఈయన ఎందు ఏ పాపాలు లేవు. ఒకసారి మరియమ్మ టెస్ట్ చేసిందంట. ఎవరినే? వీళ్ళు ఎవరు? మరియమ్మ లేరు కదా, అందుకే చెప్తున్నాను. ఎవరు టెస్ట్ చేసింది? మరియమ్మ మీద, హృదయం మీద దేవదూత చేయట్టిందంట. దేవదూత మరియమ్మ అంటుందంట, హృదయము నువ్వు చేయి తీసే, నువ్వు చేయి తీసే అంటుందంట. దేవదూత అంటుందా? ఎందుకు ఎందుకు అంటుందంట. అబ్బాయి నా హృదయం చాలా కోరికలతో ఉంది, నువ్వు పనికిరావు, నా కోరికలు తీర్చలేవు, నా ఏసఐ రావాలి, నీ చేయి పని చేయదు అంటుందంట. దేవదూత అంటుందంట, ఏసఐ నన్ను పంపించాడు. ఏమంటుంది? ఏసఐ నన్ను పంపించాడమ్మా. అబ్బాయి నువ్వు కుదరదు నాకు. దేవదూతలో మనకి ఏం చేయడానికి పంపిస్తున్నాడు? పరిచర్య చేయడానికి పంపిస్తున్నాడు. ఆమెన్ చెప్పండి. ఏం చేయడానికి? పరిచర్య చేయడానికి పంపిస్తున్నాడు. పరిచర్య చేద్దామని గాబ్రియేలు దేవదూత నీ దగ్గరకు వస్తే నువ్వేమంటున్నావు? నువ్వు వద్దురా నాయనా. ఏమంటున్నావు? నువ్వు వద్దురా నాయనా, నాకు పరిచయడానికి ఏసయ్య వస్తాడు. కానీ పరిచర్య చేయడానికి దేవదూతలు వస్తున్నారు, అది గమనించలేకపోతున్నాము. వారు పరిశుద్ధులు, వారు పాపమును ఎరగని వారు, వారు పాపమును చూడని వారు, వారు పాపమును చేయని వారు. దేవుని యొక్క సింహాసనం మీద నిలవబడి దేవుని పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుని కాన ప్రతిగానము చేస్తున్నటువంటి ఆ దేవదూతలే నీ యొక్కకు వచ్చి పరిచయం చేస్తున్నారు అంటే నువ్వెంత భాగ్యవంతురాలువు. నీవెవరు? భాగ్యవంతురాలువు.
భారతదేశమా నీవెంత భాగ్యవంతురాలవు, ఓ భారతదేశమా వనముగా నాటబడిన భారతదేశమా, ఆ వనములో దేవదూతలు పరిచర్య చేసిరి భారతదేశమా. ఈ వనములో పరిచర్య చేశారంటే ఎవరో, కలుపు ఉంటే కలుపు తీసేసారు, పిచ్చి మొక్కలు ఉంటే పిచ్చి మొక్కలు తీసేశారు, మంచి మొక్కలుగా మనల్ అందరినీ దేవదత్తులు వచ్చి సరి చేసేస్తున్నాయంట. ఎక్కడ ఉంటే నువ్వు, ఏదేను వనములో ఉంటే, ఆమేన్. ఏదేను వనములో ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఏదేను వనమునకు ఎందుకు పంపించాడు అంటే, అక్కడ వ్రాయబడిన మాట ఏమిటి అంటే, పిల్లారా 2వ అధ్యాయం 15వ వచనములు ఏమంటున్నాడు అంటే, తోటను సేద్యపరుచుటకు. ఎందుకు పంపించాడంట, నాకు అర్థం కాదు. సేద్యపరచడం అంటే ఏమిటి అమ్మా, అమ్మా సేద్యపరచడం అంటే వ్యవసాయము చేయటం, మీకు అర్థమైందా? ఏం చేయాలి, వ్యవసాయం చేయాలి. పూర్వకాలంలో ఒక మాట చెప్పాను మీకు, ఒక వ్యవసాయం చేయాలని చెప్పి ఊర్లో ఉన్న రైతులందరినీ కౌలు కలిగాడంట. అరే ఎంత ఆలస్యంగా వచ్చే విట్రా, అందరూ అమృత చేసాము, ఏమన్నారు అందరూ అమృత చేసావరా, ఇంకెవరో ఉన్నారని చూడు, నా దగ్గర అయితే ఏం లేదన్నాడంట. అవాదిర ఇలగదిరి మొత్తం కొత్తపేటలో వాళ్ళందరిని అడిగాడంట, ఇక్కడ పొలాలు ఎవరికి అడిగితున్నా వాళ్ళందరిని అడిగాడంట. దేవుని స్తోత్రం, అందరూ చెప్పారంట, ఇచ్చేసాం కౌలుకి, ఇచ్చేసాం కౌలుకి, ఇచ్చేసాం అన్నారంట. చివరికి ఎక్కడికి వెళ్ళాడంటే, శ్మశానంలోకి వెళ్ళాడంట వ్యవసాయం చేస్తాడు. ఎక్కడికి వెళ్ళాడు, శ్మశానంలోకి యజమాని ఉండడు కదా, అడిగి వాడు ఈడెళ్ళి దున్నేసి ఎముకలు పక్కకి ఏరేసి మట్టి గిట్టి అంత చక్కగా శుభ్రం చేసి నీరు ఎక్కాడంట. అక్కడికి ఎవరు వచ్చారు తెలుసా, సైతాన్ వచ్చిందంట. అరే ఎవడు రన్నువా, నా భూమిలోకి వచ్చి వ్యవసాయం చేస్తున్నావు అన్నాడంట. నీ భూమి అని నాకు తెలవదు, మరి ఇది నీదా అంటే, ఇది నాదే, మరి కౌలుకి ఇస్తావా అంటే కౌలుకి ఇస్తాను అందంట. ఏమంద ఎవరో మీరు గట్టిగా చెప్తలేదు, సైతాన్ అనడమ్మా, ఏ దెయ్యం పోతమంటారేంటి, అసలు రాత్రులు మన ఇంటికి వెళ్ళాలా, నేను ఇస్తాదని చెప్పండి అమ్మా. హల్లెలూయా. ఒక ఆవిడ ప్రార్థనకు వచ్చి ప్రార్థన అయిపోతుంది అంటుందంట, నీ ఇంటికి వెళ్ళి అంటుందంట, ఏమన్నా భయం వేస్తుంది అంటుందంట. ఇదేటమ్మా, నీ హృదయంలో వాక్యం విత్తితే, నీ హృదయంలో వాక్యం విత్తితే, నీ హృదయంలో పరిశుద్ధాత్మలు పనిచేస్తుంటే నీకు భయం ఏంటి? నీ ముందు ఎవరు నడుస్తారు, దేవతలు నడుస్తారు, నీ ప్రక్కన ఎవరంటారు, ఏసయ్యం అంటాడు, నీకు భయం ఏంటమ్మా అని అంటుంటే, అబ్బాయి భయం భయం అంటుందంట. చాలా మంది ఇంట్లోకి వెళ్తా, సొంత ఇంట్లోకి వెళ్తాక భయం అంటారు. కరెంట్ పోయిందంటే చాలు, ఇవి అక్కడ ఒత్తుకుపోతా ఆయుష్కాలంలాగా, ఇంకా కథల మెదళ్ళు ఏమంటేనా భయం, బాబు కథల మెదళ్ళు అంటది. ఇంట్లోకి లగ్గి పెట్టినట్టు అమ్మ అంటది ముసలమ్మ, అమ్మ తల్లి పెద్దదైపోయింది పాపం కథలేక ఉంటది, అమ్మాయా ఎల్లు లోనకి లగ్గి పెళ్ళట్రా బాబా ఏంటది భయం. ఏదేను వనములో నాటబడిన వానికి భయం ఉండదు, ఏదేను వనములో నాటబడిన వాడు ధైర్యవంతుడు, ఏదేను వనములో నాటబడిన వాడు ధ్యానవంతుడు. శ్మశానంలో వ్యవసాయం చేయడానికి వెళ్తే అపవాదం ఆపేశాడు, ఏమ్రా నేను వ్యవసాయం చేస్తున్నాను, అయితే కౌలు మాట్లాడుకున్నాను రా అని చెప్పి అపవాది కౌలు మాట్లాడుకుందంట. ఒరే నువ్వు పంట వేస్తున్నావు కానీ పైది నాది కింద నీదన్నంట. నీకేం అర్థమైందా, నువ్వు ఏ పంట వేస్తావో పైది నాది కింద నాదన్నాడంట. వీడు ఏదైనా వనంలో నాటబడ్డాడు కదా, వీడికి ప్రార్థన తెలుసు, ఇంటికి వచ్చేసాడంట, ప్రార్థన చేస్తున్నాడు, ప్రభు వాడు వచ్చేసాడు, పైది ఆడదంటున్నాడు కింద నాదంటున్నాడు అని ఏసయ్యది అడిగాడంట. ఏసయ్య అన్నాడంట, ఒరే నాయన వెళ్ళి నేను చెప్తే వెళ్ళానంట. ఏసయ్య అనుకుంట శ్మశానకి వెళ్ళంట, ప్రభువా ఏమేమంటావు అన్నాడంట. కందేశయ్య అన్నాడంట, ఏమన్నాడు ఏసయ్య, కందేశమన్నాడంట, నేను స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఏదేను వనములో నాటబడిన వాడు ఎవరో తెలుసా, జ్ఞానవంతుడు, జ్ఞానము కలిగి ప్రార్థన చేస్తాడు, ఉప్పెన వస్తుందని ఎరిగి ప్రార్థన చేస్తాడు, తుఫాను వస్తుందని ఎరిగి ప్రార్థన చేస్తాడు, రోగాలు వస్తాయని ఎరిగి ప్రార్థన చేస్తాడు, అజ్ఞానం ఉందని ఎరిగి ప్రార్థన చేస్తాడు. అలాంటి ప్రార్థన జీవితము కలిగిన వాడు ఏదేను వనములు ఉంటాడు. ఏసయ్య ఏమంటున్నాడు, అరే నాయన ఎందుకు ఆలోచిస్తున్నావు, కందేశాయి కందేశాడు, చక్క పంట వచ్చేసింది, తవ్వేశాడు, దుంపంత లారీకి ఎక్కిచ్చేసాడు, పై మొక్కంతా దూరేసాడు, వచ్చేసింది ఎవరో అపవాదం, ఏ మానవా అంది, ఏ సేమ్ టి వాట్ ఎవర్ ప్రాబ్లం,
కింద నాదన్న అదుగు పట్టిపోతున్నాడు, పైకి దిగి కూలేస్తాడు, చూసుకున్నాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కందట్టిపోయాడు. ఎవరు బలవంతుడు చెప్పండి? సైతాన్ని బలవంతుడా? మనం బలవంతులమా? ఎస్, దేవుని పిల్లలు బలవంతులు. ఈ రుసు మరిగా అడిగాడు, మళ్ళీ వెళ్ళాడు శ్మశానానికి. ఏ మళ్ళీ వచ్చావానంట? మళ్ళీ వ్యవసాయం చేస్తానంట. ఐదీసారి పైది నిధి కింద నానంట. ఏమంటే పైది నిధి కింద నానంట. ఈసారి మళ్ళా ఇరువలకి ఏం తెలియక, అయ్యో ప్రభు 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 ఏసయ్యా, ఏంటి కూడ పెట్టి పై నాదంటున్నాడు, కింద నాదంటుంది, ఏం చేయండి అంట? అన్ని వేళ నేను చూసుకుంటానంట. దేవుడు మళ్ళా వెళ్ళిపోయాడు. ఏం చేయండి ప్రభు? వరేసేయ్. ఏమన్నాడు దేవుడు? వరేసేయ్. వరేసేయమన్నాడట. వరేసేసాడు ఈయన. ఆరు నెలలు చక్కగా పంట వచ్చేసింది, పైదంతా కోసేసుకున్నాడు. ఓ బత్తాలు బత్తాలు అంతా లారీగా కిచ్చేసాడు, వచ్చేసింది. ఏ మానవాటర్ ప్రాబ్లం? అబద్ధాలు ఉండవు మన దగ్గర. ఏమండవు? ఏదేని వనములో నాటబడిన వానికి అబద్ధాలు ఉండవు. అంటున్నాడంటే వీడు, ఇదిగో పైది నాదన్నావు, పట్టిపోతున్నాను, కింద వదిలేసాను, వెళ్ళిపోతున్నాను అన్నాడట. దేవునికి స్తోత్రం. ఇటు వచ్చేసాడు, దర్శభాగం ఇచ్చేసాడు, మళ్ళీ ప్రార్థన చేసుకుంటున్నాడు. ఈయనకి మళ్ళీ వెదిరింది, రుసుమరిగాడు కదా, మళ్ళీ ఈయన వ్యవసాయం చేస్తాకే. ఈయన వచ్చాడు కదా, ఏ మానవా ఏమిటి ఇక్కడ ఉన్నావు, నేను మరలా వ్యవసాయం చేద్దాం అనుకున్నాను. మరి ఈసారి నీ పప్పులే పడుకోరా, ఈసారి నేను చూస్తాను చూసుకుందంట. ఆ మాట్లాడుకుందా? ఆ ఎస్. అప్పుడు సైతాన్ అంటుందంట, మరి పైది నాదే కింద తినీదే, ఏమి అర్థం చేసుకుందంట. ఈయన మరలా దేవుని సందికి వచ్చి ఇక్కడ ప్రార్థన చేస్తాకే. ప్రభా ప్రభు 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 అంటున్నాడు. ఏమంటున్నాడు? సవా, అతనికి జ్ఞానము కావలసి వచ్చినప్పుడు వనములకు వస్తున్నాడు. రోగములు నుండి స్వస్థత కలగటానికి ఎక్కడికి వస్తున్నాడు? ఏదైనా వనములకు వస్తున్నాడు. ఈసారి సాతాన్ అంటుంది, పైది నాదే కిందది నాదే, ఏమి ఎత్త వెయ్యి అన్నాడంట. ఈయన మరలా ప్రార్థన చేసినాడు అంట, ప్రభు ఏం చేయమంటావు? చెరికేసే అన్నాడంట. ఏమన్నాడు ఏసయ్యా? చెరికేసే. చెరికి పంట పండింది, పై నరికేసాడు, కింద నరికేసాడు, మధ్యదంతా చాకలు తోలేసాడు, పైది ఉగులిపోయింది, కింద ముండిపోయింది. ఏ మానవా, నా కవులేదు అన్నాడట. ఏమంటున్నాడు? నా కవులేదు అన్నాడట. మాటల మాదిరి ఉండకూడదు. పైది నీదే, కిందది నీదే, మధ్యలోది మాత్రమే నేను పట్టుకెళ్తున్నా. ఇదిగో కింది, ఇదిగో పైది, అదిగో వెళ్తున్నా. టాటా బై బై అన్నట. దేవునికి స్తోత్రం చెప్పండి. నీవు జ్ఞానవంతుడుగా ఉండటానికి నేను ఏదైన వనంలో పెట్టాడు. నేను అవమానానికి సిగ్గుపరచటానికి నష్టపరచటానికి నేను నాటలేదు ఇక్కడ. నేను గనురాలుగా, నేను గనుడుగా చేయటానికి సేద్యం చేయాలి. ఏం చెయ్యాలి? నువ్వు సేద్యం చేయాలి. నీ ఇంటిని సేద్యం చేస్తున్నావా? నీ ఇంట్లో పిచ్చి పిచ్చి మొక్కలున్నాయేమో, నీ ఇంట్లో అక్కరకు రాని మొక్కలు పెరుగుతున్నాయేమో, నీ ఇంట్లో నేను శోధించే మొక్కలు పెరుగుతున్నాయేమో, నీ ఇంట్లో రాళ్ళు గల మొక్క రాళ్ళు చురాళ్ళు ఉన్నాయేమో, నీ ఇంట్లో ముళ్ళ కంచెలు ఉన్నాయేమో, నీ ఇంట్లో ఉన్నవన్నీ అన్ని పెరిగివేయి. నీ ఇంటిని ముందు సేద్యం చెయ్యి. దేన్ని సేద్యం చేయాలి? ఇంటిని సేద్యం చేయాలి. అడగదని అర్థం, నీ ఇంట్లో మోకాళ్ళ ప్రార్థన ఉండాలి, నీ ఇంట్లో కన్యల ప్రార్థన ఉండాలి, నీ ఇంట్లో వాక్యం చదువుతూ ఉండాలి, నీ ఇంట్లో ఆత్మ పునరాలపై ప్రార్థన చేస్తూ ఉండాలి. నీ పొరుగు వారి కొరకు, నీ ఇంటి వారి కొరకు, నీ ఇరుగు పొరుగు వారి కొరకు, నీ సంఘం కొరకు, నీ దాసుల కొరకు, నీ ఇంట్లో నీవు సేద్యం చేయాలి. చేస్తున్నారా? చేస్తున్నారా చెప్పండి పిల్లారా. సేద్యం చేయటం లేదు, సేద్యం చేయటం లేదు. నువ్వు పంట పండించటం లేదు. ఉరకనే సమయాన్ని పాడు చేసేసుకుంటున్నావు, సమయాన్ని వృధా చేస్తున్నావు, సమయాన్ని నువ్వు నిర్వీర్యం చేస్తున్నావు, సమయాన్ని దేవుని ఎదుట నువ్వు ఉండలేకపోతున్నావు, పాటించలేకపోతున్నావు. సమయాన్ని చూడండి, నీ ఇంటిని సేద్యం చేయాలి. ఏం చేయాలి? ఇంటిని చక్కగా నువ్వు పండించాలి. పండించగల అనుభవము నీలో ఉండాలని నా యేసయ్య కోరుకుంటున్నాడు. నీ ఇంటిని ప్రార్థనకు నడిపించాలి, నీ ఇంటిని సంఘానికి నడిపించాలి, నీ ఇంట్లో ఉన్న వారిని కుటుంబ ప్రార్థనలో నువ్వు ప్రవేశపెట్టాలి. దేవునికి స్తోత్రం. కుటుంబ ప్రార్థన అంటే చెడు గుర్తుకొచ్చేస్తుంది. ఏమా మొదట కుటుంబ ప్రార్థన మీకు వాళ్ళేది? అమ్మగారింటికి వెళ్తే ప్రార్థన వద్దా? ఎన్ని కోసం దూరం వెళ్ళాలి అమ్మగారింటికి? ఎక్కడే కదా. రేపొద్దున ఏదైనా పెళ్లి జరిగితే పెళ్ళి అంటావా? అమ్మగారింటికి వెళ్ళి మా కోళ్ళ అంతా కలుగుతుందా? కోళ్ళ కూడ పెట్టి తీసుకెళ్తుందా పెళ్లికి వెళ్ళినప్పుడు? దేవుని స్తోత్రం చెప్పండి అమ్మా. హల్లెలూయా. ప్రతి ఇంటిలో కుటుంబ ప్రార్థన ఉండాలి. ఈ 40 దినాల అనంతరము జ్ఞాపకం చేసుకోండి పిల్లారా, అది కూడా సేద్యం చేయడమే. నీటిలో పాటలు వినబడుతూ ఉండాలి. ఏ పాటలు అమ్మా? ఏటో దెయ్యం పాటలా?
యేసయ్య పాటలు వినబడాలి. ఏ పాటలు వినబడాలి? యేసయ్య పాటలు వినబడాలి. మాధుర్యమైన గాన ప్రతిగానములు చేస్తూ ఉండాలి. నువ్వు పాట పాడుతున్న దేవుని శక్తి కిందికి దిగి రావాలి. నువ్వు పాట పాడుతున్న దేవుని సన్నిధికి నీ ఇంట్లోకి రావాలి. నువ్వు పాట పాడుతున్న ఆత్మైన దేవుని నీ ఇంట్లో పని చేయాలి. అలాంటి సేద్యం చేయాలి. నువ్వు ఇంకేం చేయమన్నాడు యేసయ్య? రెండవ అధ్యాయంలో ఏమంటున్నాడు? 15వ వచనం చదువు తల్లి. సేద్యం పరచుటకును. అబ్బా, అసలు విషయానికి వస్తున్నాం మనము. ఏంటిది కాయాలంట? నువ్వు ఎవరినే? నీ ఇంటి వారిని కాయాలి. ఎవరిని కాయాలమ్మా? నీ ఇంటి వారిని కాయాలి. వాడు సురాపానం తాగకుండా ఇంటి వారిని కాయాలి. వాడు ధూమపానం తాగకుండా నీ ఇంటి వారిని కాయాలి. వాడు అల్లరి చిల్లరగా తిరగకుండా నీ ఇంటి వారిని కాచుకోవాలి. నీ ఇంటి వారిని ఎలా కాచుకోవాలి తెలుసా? దేవుని సన్నిధి నడిపించేటట్టుండాలి. దేవుని సన్నిధానంలో జీవించేటట్టు ఉండాలి. కాయడం లేదు. ఎవని మట్టుకు వారే స్వతంత్రులైపోయారు. ఓ తల్లికి కాక పిల్లవాడు, తల్లిదండ్రులకు కాక పిల్లలు, పిల్లలు కాక తల్లిదండ్రులు, భర్తకు వేరొక చోట, భార్యకు వేరొక చోట, పిల్లలకు వేరొక చోట, ఇలాగ విడిపోయారు. ఎక్కడెక్కడికో ఎవరికి నచ్చిన వారికి దారికి వెళ్ళిపోతున్నారు. ఎవరికి ఇష్టమైన మార్గంలో వారు వెళ్ళిపోతున్నారు. ఎక్కడ మరి కాచేవారి సమక్షంలో లేరు. కాచేవారి యొక్క ధన్యతలో లేరు. కాచేవారి యొక్క భూమిలో లేరు. ఎక్కడ పడితే అక్కడే, ఎక్కడ పడితే అక్కడే వ్యర్థముగా కూర్చుని వ్యర్థముగా సమయాన్ని పాడు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారే. కానీ ఏ తల్లి కూడా రక్షించబడిన సహోదరి, రక్షణ పొందిన సహోదరి తన ఇంటిని కాయలేకపోతుంది. భర్తను కాయలేకపోతున్నారు. పిల్లల్ని కాయలేకపోతున్నారు. భర్త తాగుబోతు తాగుబోతుగానే మిగిలిపోయాడు. భర్త ధూమపానం ధూమపానంతో మిగిలిపోయాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని పిల్లారా, నీ భర్తను కాస్తున్నావా లేదా? నువ్వు నిజంగా విశ్వాసివైతే, నువ్వు నిజంగా యేసయ్య పాదాలు పట్టుకుంటే, నువ్వు నిజంగా యేసు పాదాలు పట్టుకుని నువ్వు రోదన చేస్తూ ఉంటే, యేసు పాదాలు పట్టుకుని నువ్వు కన్నీళ్లు కారుస్తూ ఉంటే, నీ భర్త కోసం ఎప్పుడైనా ఆరాధిస్తావా? ఆరాధిస్తావా? దేవునికి స్తోత్రం చెప్పండి. ఆరాధిస్తున్నది ఒక ఆవిడి. నన్ను ఎందుకు ఇలా టార్చర్ పెడుతున్నావు అన్నాడట, అన్నదంట. ఎప్పుడైతే మాట అన్నాడో భార్య అంటుంది, నన్ను టార్చర్ పెడతలేదండి, మనం కలిసి భోజనం చేద్దామని, మన పిల్లలతో కలిసి భోజనం చేద్దామని, మనం కలిసి దేవుని ఆరాధిద్దామని, మనం కలిసి దేవుని స్తుతిద్దామని, మనం కలిసి పండుకుందామని దేవుని ప్రేరేపణతో, దేవుని యొక్క వాక్యపు విలువలతో, ఆయన ప్రేమతో నిన్ను పిలుస్తున్నానండి. దయచేసి నీ ఉద్యోగం నుంచి వచ్చిన తరువాత, నువ్వు డ్యూటీ నుండి వచ్చిన తరువాత, నువ్వు పని నుండి వచ్చిన తరువాత నీ భార్య బిడ్డలతో గడపండి. దయచేసి ఒక్క మాట నాకు వినండి. నువ్వు ఎన్ని రోజులు పస్తులు పెట్టినా నేను తట్టుకుంటాను. ఎన్ని రోజులైనా వస్త్రాలు కొనకపోయినా పాతవే కట్టుకుంటాను. నాకు ఏ యొక్క అవసరం నువ్వు తీర్చకపోయినా పర్వాలేదు. నువ్వు నాతో కలిసి, మన బిడ్డలతో కలిసి దేవుని ఆరాధిస్తే చాలు. అదే నాకు ధన్యత. దేవునికి స్తోత్రం. తన భర్తను కోరుకుందంట. ఎప్పుడైతే తన భర్తను కోరుకుందో, ఈ పిచ్చిని ఎప్పుడు ఇలాగే అడుగుతుంది. సరేలే, ఈ వారం రోజులు, ఈ 40 దినాలు వెంటాడదాము అని చెప్పి దేవుని పిల్లారా కోరుకుంటుందంట. ఎప్పుడైతే ఇలా కోరుకుందో, భర్త సహకరించాడు. 40 దినాలు అయిపోయాయి. భార్య అందంట, 40 దినాలు అయిపోయాయండి, మీరు ఎంతవరకు నా మాట విని నన్ను గౌరవించి ప్రతిరోజు ప్రార్థనలు పాల్పంచుకున్నందుకు ఎవరిని మీకు నిజంగా వందనాలండి అని భర్తకు వందనాలు చెప్పిందంట. భర్త భార్య ఎదురు నిలబడి కన్నీళ్లు కారుస్తూ ఉన్నాడు. నీ ప్రేమను అర్థం చేసుకోలేకపోయాను. నీ మాటలు చాలా విలువైనవి. నీ మాటలు చాలా ప్రశస్తమైనవి. నువ్వు ఇలా మాట్లాడటం నా హృదయాన్ని కోత కోస్తుంది. నా మనస్సు నెమ్మది పొందుతుంది. నా మనస్సు సమాధాన పడుతుంది. ఇక్కడి నుంచి నేను నీతో కలిసి దేవుని స్తుతిస్తాను. మన బిడ్డలతో కలిసి దేవుని స్తుతిస్తాను. 40 దినాల అనుభవం నా బ్రతుకును మార్చేసింది. 40 దినాల అనుభవం నా హృదయాన్ని మార్చింది. 40 దినాల అనుభవం నాలో ఉన్న చెడంత తీసివేసింది. ఇప్పుడు నీ ప్రార్థన, బిడ్డల ప్రార్థన నన్నెంతో మార్చాయి అని భార్యతో, తన బిడ్డలతో చెప్పుకుని సాక్ష్యం పలికాడంట. నువ్వు సేద్యం చేస్తే నీ ఇంటిలో మొట్టమొదటి నీ భర్తను రక్షించుకో. నీ
నీ బిడ్డను రక్షించుకో, నీ భర్తను రక్షించుకోలేకపోతే నువ్వు ఏదైనా వనములు లేనట్లే. నీ బిడ్డలు రక్షించుకోకపోతే నువ్వు ఏదైనా వనములు లేనట్లే. చాలామంది మీ పిల్లలు అక్కడక్కడ సెంటర్లో కొట్టుల కూర్చుంటున్నారు, సమయం వృధా చేసేస్తున్నారు. ఒక్కరోజు మనస్సు విప్పి నీ బిడ్డలతో మాట్లాడతాలి. నువ్వు సేద్యం చేయాలి. నీ బిడ్డల్ని ప్రార్థన రమ్మని ఆహ్వానించడమే సేద్యం. నీ భర్తను ప్రార్థనకు రమ్మని ఆహ్వానించడం సేద్యం. చాలామంది అంటారు, అయ్యా మీకు తెలవదయ్యా, నా భర్త మూర్ఖుడు, నా భర్త అన్యుడు, నా భర్త నా మాట వినడండి, నా భర్త నా మాటలో ఎప్పుడూ కలవడండి అని నీవు బాధపడుతున్నావా? ఏం అవసరంలే. నువ్వు మోకరించి నీ ఇంట్లో ప్రార్థన చేయి. ఒక్క దినం నీ భర్తే నీ పాదాల దగ్గర కూర్చుంటాడు. నీ భర్తే నువ్వు సేద్యం చేయాలి తల్లి, సేద్యం చేయాలి. నువ్వు పని చేయాలి, నువ్వు కష్టపడాలి. ఎలాంటి కష్టమో తెలుసా? నీ ఇంట్లో నీ మోకాళ్ళు అరిగిపోవాలి, అంత కన్నీళ్లు కార్చి నీ భర్త కొరకు రోదన చేసి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా నీ భర్తను రక్షిస్తాడు. హల్లెలూయా. ఒక మాట చదువుకుందాం చూడండి, 16 చదువు తల్లి. ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలాన్ని నువ్వు నిరభ్యంతరముగా తినవచ్చు. చూసారా ఏమంటున్నాడండి? ఈ తోటలో ఉన్న ఫలాలు నువ్వు నిరభ్యంతరంగా తినచ్చు. ఇక్కడ నీకు ఆంక్షలు లేవు. నువ్వు నా కుమార్తెవు, నువ్వు నా కుమారుడవు. మీకు ఎలాంటి ఆంక్షలు నేను పెట్టను. మీరు నా బిడ్డలు, మీ అవసరం ఏంటో నాకు తెలుసు, మీకు ఏమి ఇవ్వాలో నాకు తెలుసు. ఈ తోటలో ఉన్నవన్నీ తినండి, సంతోషించండి, ఆనందించండి, నన్ను మీరు ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకోనండి అని దేవుడు చెప్తూ ఉన్నాడు. అన్ని తినమన్నాడు, ఏది వద్దన లేదు. ఏదేను తోటలో ఉన్నవారు అన్ని తినచ్చు. ఏదేను తోటలో ఉన్నవారికి పరిమితులు లేవు. ఏదేను తోటలో ఉన్నవారికి హద్దులు లేవు. ఏదేను తోటలో ఉన్నవారికి పచ్చం లేదో. ఏదైనా తినచ్చు. ఎందుకు తెలుసా? ఇక్కడ తెగుళ్ళు ఉండవు, ఇక్కడ రోగాలు ఉండవు, ఎలాంటి బాధలు ఉండవు, ఎలాంటి శ్రమలు ఉండవు. అంతా తినొచ్చు. తినే కొలది అరుగుదల శక్తి ఉంటుంది, తినే కొలది ఆకలి పుడుతుంది. నువ్వన్నీ తినేయి. దేవుడు ఏమంటున్నాడు చెప్పండి అమ్మా? అన్నీ తినే అంటే మసాలా ఎక్కువేసిన తినమని కాదు. అన్నీ తినేయమంటే అమ్మా ఆ మాసాలు ఏ మాసాలు తినేయమని కాదు. అన్నీ తినేయమంటే నీకు ఇష్టమైన తినేయమైంది కాదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కామెరలు వేసినాడు పచ్చిమి ఎంతకాలం చేస్తారమ్మా? డాక్టర్ అంటాడు కనీసం 6 చేయంటాడు. ఈవిడ ఏం చేస్తా తెలుసా? 6+6 12 చేసేస్తుంది. ఎందుకంటే బతికి మీద ఆశ బతకాలని. అయ్యి బాబోయ్ నేను బతకాలి బాబోయ్, నేను బతకాలి బాబోయ్ అని చెప్పేసి ఆన్లైన్ ఆడు పోసుకుంటా బతకాలంటది ఈవిడ. నేను దేవుని స్తుతిస్తాను బతికి తందో, నేను బతకాలని ఆశపడుతుంది. బ్రతికి ఏం చెయ్యాలి? దేవుణ్ణి నువ్వు ఆరాధించాలి, స్తుతించాలి, ఆయన సాక్షిగా మారిపోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మా ఓడి అదే చెప్తుంటాను, ఒరే బాబు నువ్వు మాటల్లో తగ్గించుకోవాలి, ప్రవర్తనలో తగ్గించుకోవాలి, నువ్వు బ్రతుకులో తగ్గించుకోవాలి, స్థితిలో తగ్గించుకోవాలి, నువ్వు పరిచర్య చేయాలంటూ ఉంటాను నేను. ప్రస్తుతానికి వాడు పరిచర్యలో ఉన్నాడు, ఇంకా వారి కోసం మా ప్రార్థన చేయండి. దేవుని స్తోత్రం. వాడు ఇంకా ఒక్కొక్క రోజుకు ఒక ఇంటికి వెళ్ళి సువార్త ప్రకటించాలి, రోజుకో ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయాలి, రోజుకో ఇంటికి వెళ్ళి దేవుడు తను ఎలా బ్రతికించాడు, నేను ఎలా బ్రతకన్నాడు సాక్ష్యం చెప్పాలాడు. అది నా ఆశ. దేవుని పిల్లారా, అలా చెప్పమన్ననే కానీ సంఘం కట్టమనలేదు రోజు నిన్ను. అరే బాబు ఎక్కడున్నాడు? లాన్ కూర్చున్నాడా? మంచిది బాబా, ఒక్కో ఇంటికి వెళ్ళి సంఘం కట్టకనైనా ఇంకో ఇంటికి వెళ్ళి సాక్ష్యం చెప్పు. వాళ్ళు రక్షించబడాలని సాక్ష్యం చెప్పు. వారికి మార్పు కావాలని సాక్ష్యం చెప్పు. నీ ఇంటిని మార్చు, నీ ఇంటి పరిస్థితిని మార్చు, నీ ఇంట్లో ఉన్న బ్రతుకులను మార్చు, నీ తండ్రిని మార్చు, నీ అన్నదమ్ములను మార్చు. అందరిని ప్రార్థనలో నడిపించాలి. వాళ్ళెవరు నీ మాట వినరేమో, అంగలార్పుతో ప్రార్థన చేయి. నీ ఇంట్లో నీ భర్తని మాట వినకపోతే అంగలార్పు చేయి. నీ ప్రార్థన దేవుడికి తప్ప ఎవరికి వినబడకూడదు. నీ ప్రార్థన దేవుడే వినాలి. మనుషులు వింటే దేవుని నామము అవమానపరచబడుతుంది. నీ ప్రార్థన దేవుడు వింటే నువ్వు కనురాలుగా నిలబెడతావు. పిల్లారా,
కనుడు గారు కనురాలుగా నిలబడాలంటే రహస్యమందున దేవునికి నువ్వు మొరపెట్టాలి. రహస్యమందున దేవునికే ప్రార్థన చేయాలి. నువ్వెంతసేపు ప్రార్థన 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 అనాలి. సంఘంలో నీ ప్రార్థన అవసరం, సంఘంలో నీ ప్రార్థన అవసరం, ఏదేని వనములో నీ ప్రార్థన అవసరం, ఏదేనిలో కట్టుబాట్లు ఉన్నాయి, ఏదేనిలో ప్రార్థనలు ఉన్నాయి, ఏదేనిలో ఉపవాసాలు ఉన్నాయి, ఏదేనిలో మోకాళ్ళ అనుభవం ఉంది, ఏదేనిలో కన్యల ప్రార్థన కాలువల ఏరులై పారుతూ ఉన్నాయి. అలాంటి అనుభవములు ఉన్న నీవు ఎక్కడ తట్టిపోకూడదు, ప్రభువుని స్తుతిస్తూ ఉండాలి. హల్లెలూయా. ఇందాక పాస్టర్ గారు మేము పాల్గొంటకి వెళ్ళాము. నిరభ్యంతరంగా చెప్పాము మేము, అయ్యా మేము పాస్టర్ గారులమండి. ఏం చెప్పాము? మేము ప్రార్థన, మీరు మాకు కారు అమ్మారంటే మీకు ఆశీర్వాదాలే అన్నాను. నేను ఏమన్నాను? మీరు కనుక మాకు కారు అమ్మారా మీకు ఆశీర్వాదాలే. అలా అంటున్నాను. ఒక సిగరెట్ వెలిగిస్తున్నాడు ఆయన, అంటున్నాను సిగరెట్ వెలిగిస్తున్నాడు ఆయన. పర్వాలేదు అయినా కానీ నేను అంటున్నాను, అయ్యా మీకు ఆశీర్వాదాలే అంటున్నాను. అలాగంటే 30 ఏళ్ళ గడి పాపం, నేను స్తోత్రం చెప్పండి. ఇంకా తగ్గుతాడు ఏమంటుంది సార్, నీకు ఇంకా ఆశీర్వాదాలు అంటున్నాను. సరే ఏ విషయం ఫోన్ చేయండి అన్నాడు. దేవుని పిల్లలారా, నువ్వెక్కడ నిలవబడితే అక్కడ ఆశీర్వాదం ఉండాలి. ఎందుకో తెలుసా? దేవుడు అన్నీ తినేమన్నాడు. ఏం తినమన్నాడు? ప్రకృతి సంబంధమైనవి, లోక సంబంధమైనవి, లౌకిక సంబంధమైనవి తినమనలేదు. ఈ పరిశుద్ధ గ్రంథములు ఉన్నవన్నీ తినమన్నాడు. ఈ పరిశుద్ధ గ్రంథములు ఏమేమి ఉన్నాయి? అన్నీ ఉన్నాయి. నువ్వు బ్రతకటానికి అన్నీ ఉన్నాయి, నువ్వు జీవించడానికి అన్నీ ఉన్నాయి, ఇతరులకు చెప్పడానికి అన్నీ ఉన్నాయి, ఇతరులకు బోధించడానికి అన్నీ ఉన్నాయి. ఇవి ఎవరైతే తింటాడు వాడే బ్రతుకుతాడు. ఆమేన్. ఎవడైతే తింటాడు వాడే బ్రతుకుతాడు. దేవుడు అంటున్నాడు అన్ని తినేయాలి. ఆఖరి వచనం చదవండి, 17వ వచనంలో ముగించుకుందాము. మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, దేవునికి మహిమ కలుగునుగాక. ఏం తినద్దు అంటున్నాడు? మంచిని చెడును తెలివిని ఇచ్చే వృక్ష ఫలమును మాత్రము నువ్వు తినకూడదు. ఆ మంచి తెలివి అనేవి శారీరక సంబంధమైనవి. శారీరక సంబంధమైన వాటిని తినవద్దు నువ్వు, ఆత్మ సంబంధమైన వాటిని తినండి అన్నాడు. చాలా మంది దినాలలో శారీరక సంబంధమైన వాటి వైపుకు మనస్సు పెడుతున్నారు, కానీ ఆత్మ సంబంధమైన వాటి వైపుకు మనస్సు పెట్టడం లేదు. అందుకని నువ్వు దేవుని రాజ్యమును, దేవుని నీతిని నువ్వు వెదకాలి. ఏమి ఎదుగుతున్నావు? పొద్దున్న లేచి నాటు కూడా తిన్నామా లేదా, ఫారం కూడా తిన్నామా లేదా, బాయిలర్ కూడా తిన్నామా లేదా అని చూస్తున్నామేమో. పొద్దున్న లేచి ఫలావ్ తిన్నామా లేదా, పొద్దున్న లేచి హోటల్కి వెళ్ళామా లేదా, పొద్దున్న లేచి అది చేసామా ఇది చేసామా అనుకుంటున్నావేమో. దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు తినాలి. దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు తింటే దేవుడు ఈ లోక సంబంధమైన మంచి చెడ్డల కంటే ఇంకా గొప్ప ఆశీర్వాదములతో దేవుడిని దీవిస్తాడు. దేవుని పెట్టారా, నిన్న దినాన్ని నుంచి మేము మంచి మంచి వార్తలు వింటున్నాం. మన మధ్యకు వచ్చి వెళుతూ ఉంటాడు బుజ్జిబాబాయి గారు. వారు కుమారుడు MBBS పాస్ అయ్యాడు, మంచి మార్క్స్తో పాస్ అయ్యాడు. దేవునికి స్తోత్రం. అలా ఇందాక కూడా సరోజిని వారి చెల్లెల కుమారుడు కొరకు మేము ప్రార్థన చేస్తాం. ఆయన కూడా మంచి మార్కులతో ఉత్తీర్ణుడు అయిపోయాడు. రేపటి నుంచి హౌస్ సర్జన్కి వెళ్ళిపోతున్నారు. రేపటి నుంచి కోటు మెడలో స్టెతస్కోపు, ఏమ్మా చేతిలో పెన్ను, ఓ చేతిలో పుస్తకం. అబ్బా వాళ్ళ రాజుగా రాజులుగా డాక్టర్లుగా అలా వెళుతూ ఉంటే ఆ తల్లిదండ్రులకి ఎంత సంతోషమండి. నీ బిడ్డలను బట్టి నీకు సంతోషం కలగాలి అంటే నువ్వు ఖచ్చితంగా ఏదేని వనములో ఉండాలి. ఏదేని వనములో నుంచి బయటకు వెళ్ళిపోకో, ఏదేని వనములో నుంచి బయటకు త్రోసి వేయబడకూడదు. ఏదేని వనములో నువ్వు ఉంటేనే గొప్ప ఆశీర్వాదాలు ఉంటాయి. అంతేకాని మంచి చెడ్డల తెలివి నుంచి ఫలములను ఏదీ తినద్దో. అవి లోకములో పడేస్తాయి, లోకమని పాపములు పడేస్తాయి, సిగ్గుపడేటట్లు చేస్తాయి, అవమానపరచబడేటట్లు చేస్తాయి, నిన్ను ఎదగనివ్వవు, నిన్ను కృంగదీసేస్తాయి, అణిచివేస్తాయి. కాబట్టి ఎలాగున ఉండక దేవుని జ్ఞానముతో దేవుని బలముతో జీవించండి. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన చేసుకుందాము. యేసయ్య మీకు వందనాలు తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా మీకు వందనాలయ్యా. నాయన ఈరోజు మమ్మల్ని ఏదేను మనంలో నాటావని
ఏదేను వనము అనే సంఘం, ఏదేను వనము అనే సహవాసం ఈ రోజు నుంచి నాకు కావాలి తండ్రి. అవును ప్రభు, అవి నాకు దయచేయండి, అవి నాకు దయచేయండి అని ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. దేవుడు తప్పకుండా మనకిస్తాడు. విశ్వాసనావసాగుచు పయనిల్చు సమయాలన ప్రభు, విశ్వాసనావసాగుచు పయనిల్చు సమయాలన ప్రభు, సాతాను సుడిగాలి రే పగ నా ఎదుటే నిలిచేవన ప్రభు, సాతాను సుడిగాలి రే పగ నా ఎదుట నిలిచేవన ప్రభు, నేను వెళ్ళే మార్గము నా యేసుకే, నేను వెళ్ళే మార్గము నా యేసుకే. హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మహిమగల తండ్రి, కృపా సత్య సంపూర్ణుడైన యేసు ప్రభువా, మీకు వందనాలు. ఈ రాత్రి మమ్మలను ఏదేను వనములో ప్రవేశపెట్టావు. సేద్యం చేయాలి, కాపలా కాయాలి, అట్టి కృపగల లక్షణాలు మా జీవితంలో వచ్చాయి. సేద్యం చేయబడేది మా ఇంట్లో ఉన్న సభ్యులే, కాపలా కాయవలసింది మా ఇంట్లో ఉన్న సభ్యులనే. చెడు వైపుకు వెళ్లకుండా, పాపం వైపుకు వెళ్లకుండా, మలిన వైపుకు వెళ్లకుండా, తిరగకుండా వారిని ఆ వాక్యము ద్వారా సేద్యం చేయాలన్నావు. వాక్యమైన నీరు పెట్టాలి వాళ్ళకి, వాక్యమైన ఎరువు వేయాలి వారికి. అలాంటిది ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి భార్య ఈ పని చేసి మంచి ఏదేని వరము వలె వారి కుటుంబాలు ఉండినట్లుగా కృప చూపించండి. కూడిక ఏర్పాటు చేసిన కుటుంబాన్ని దీవించండి. కాంతమ్మ గారికి మంచి ఆరోగ్యం, బలము, శక్తిని దయచేయండి. వెంకటరావు గారు తన భార్య బిడ్డను దీవించండి అయ్యా. శ్రీకాంత్ తన భార్య బిడ్డను దీవించండి. మాలతిని దీవించండి. కుటుంబం అంతా ఒక ఏదేని వనములో ఉండాలి. ఐక్యత, సమాధానం, ప్రేమ అన్నీ బిడ్డలు నడిపించి స్థిరపరచండి. సిద్ధపరిచిన పలహారమును మీరే విరిచి వడ్డించండి, ఆశీర్వదించండి. మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు యేసు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనందరికీ, గుడికి ఏర్పాటు చేసిన కుటుంబానికి సదాకాలం తోడైనుగాక. ప్రభు యేసు నామమును కూర్చు, శిలువ రక్తమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక. అపవాది క్రియలు అనంత నాశనమగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.